కాదు, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ఎవడో వాడు నసగాడు తగులుతూ ఉంటాడు కదా కామెంట్లో మెసేజ్లో, మీరు బ్లాక్లో పెట్టేస్తారు మెసేజ్ ఒకటి రెండు సార్లు చూస్తే బ్లాక్లో, BLOCK అని ఉంటుంది, దాన్ని ఒత్తితే అయిపోతుంది, రిపోర్ట్ పెడతారు. ఏ రెస్పాండ్ అవ్వద్దా, ఎందుకు గొడవలు, వాళ్ళ బాధలు వాళ్ళ. మరి మీరు పబ్లిక్ సర్వీస్ అన్నారు కదా, ఆ మాత్రం పట్టించుకుపోతే ఎలా, ఆ సర్వీస్ చేయలేరు అబ్బా, ఆ సర్వీస్ చేయలేరు. నేను ఏదైనా ముసలోళ్ళకి అన్నాలు పెట్టి ఎవరైనా హెల్త్ బాలని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఎవరైనా చదువుకోలేని పిల్లలకి చదువు పెట్టి అవి చేస్తా, కానీ ఈ వాడెవడో మెసేజ్ పెడితే వాడికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటే మరి ప్రాణం మీదకి వచ్చిన వాడికి పరిస్థితి ఏంటి? బాగుందా, చాలా క్లారిటీగా ఉన్నా, క్లియర్గా ఉన్నా, లైఫ్ లా అంతా క్లియర్. నా పేపర్ అంతా వైట్ పేపర్ అంతే, మనకు ఫేక్ లైఫ్ వద్దు, ఫేక్ మనీ వద్దు, ప్యూర్ మనీ కావాలి, ప్యూర్ లైఫ్ కావాలి, ప్యూర్ హార్టెడ్ పర్సన్ లైక్ మీ. అండ్ నేను ఖచ్చితంగా లవ్ చేసి కనుక నా పర్సన్ ఒకసారి కనిపిస్తే నేను డెఫినెట్గా మీకు ఇక్కడే ఇదే ప్లేస్లో పక్కన చేరేసి మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. డెఫినెట్గా వెయిట్ వెయిట్ చేస్తున్నాం మేము, మేము లాగ్ చేసుకుంటాం మీ ఇద్దరితో, వెయిట్ చేస్తుంటే కెమెరా పెడతాం మధ్యలో, వచ్చి ప్రతి సీను క్లైమాక్స్లో ఉండాలి మాకు. దాన్ని మీకోసం డెఫినెట్గా మీకే ఫస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ ఇస్తానండి, వస్తున్నాను మా పార్ట్నర్ని తీసుకురా అని చెప్పి. మీరు ఏం తింటారు? నేనా, నేను ఏం తింటా, ఏంటి సరే ఇవన్నీ షార్ట్స్ ప్రోమోలో వేసుకోండి, ఏం తింటా, నార్మల్ అన్నమే తింటా. వాయిస్ కొంచెం స్వీట్గా ఉంటే సింగింగ్ ట్రై చేయి. ఇప్పటికి ఎన్ని బిస్కెట్స్ వచ్చినాయి, నవ్వుతున్నారు సార్. నేను నిజం మాట్లాడుతున్నా, మన ఇద్దరం పాడతాం ఒక పాట మంచి. నాది ఎందుకు చచ్చిపోతారు జనం, ఊరికే సపోర్ట్ వాక్ అంటే వాకలిస్ట్ వెనకతల ఏదైనా ఏ ఏ సాంగ్ పాడు చిచ్చి, ఇప్పుడు కాదు, మీకు ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా అని అంటే, ఒక సాంగ్ ఆల్రెడీ మంచి లవ్ సాంగ్ పాడిస్తున్నా, ఒక సాంగ్ అయితే చేసాము, నెక్స్ట్ పార్ట్నర్ కోసం చూస్తున్నా, అదే రిలీజ్ చేయడానికి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసేసి పాడాలి, అది రిలీజ్ చేస్తాం మంచి సాంగ్. నాకైతే లవ్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అబ్బా, లవ్ ఒక ఫీల్ ఉండాలి మొత్తం, అదంతా ఎలా చెప్పాలి అంటే, అదే ఆ లవ్ లో ఉండే ప్యూరిటీ సోల్ అంతా బాగా బ్లెండ్ చేసి చూపించాలి జనాలకి, అంతే మీలో ఉండే భావాన్ని భావోద్వేగాల్ని చూపించాలి, చూపించాలి ప్రేమని జనాల మీదకి వదిలేయాలి, వదిలేయాలి, బ్లాస్ట్ చేయాలి, అంతే కదా, అంతే అంతే. సో లవ్ సాంగ్ అంటున్నారు, సినిమా అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు, పాలిటిక్సే సీరియల్ అయిపోయింది, సినిమాలు చేస్తా కొన్ని ఒకటి రెండు మూవీస్, ఎంతసేపు అబ్బా లైఫ్, ఒక సినిమా హిట్ కొడితే అయిపోయాయి, థియేటర్లో జనాలు పబ్లిక్ అయిపోయింది, తెలిసిన ఫేసే, ఇంకొంచెం ఫెమిలియర్ అయిపోతాం. ఫైనల్లీ అయితే పాలిటిక్స్కి వెళ్ళాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి. డ్రీమ్ గోల్, డ్రీమ్ గోల్ ఏం లాస్ట్ ఫైనల్, అదే ఇంకా ఎగ్జిట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉండాలి, మనం పోతే కూడా లక్షల మంది బాధపడాలి, మనం ఉన్నప్పుడు ఏం చేసాం అనేది మనం పోయాక తెలుస్తుంది, ఏమంటారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తారు అనేది మనం పోయిన తర్వాత తెలుస్తుంది, కాబట్టి మంచి పనులు చేయాలని కోరిక. ఇప్పటివరకు చాలా చేసా, కెమెరామెన్ పంపిస్తే ఆల్బమ్ కూడా మొత్తం చూపిస్తా, వస్తాం ఒకసారి లాగ్ చేద్దాం అనుకుంటా, హౌస్ లాగ్ చేద్దాం అప్పుడు చూపిస్తాం. నా అవార్డ్స్, చాలా అవార్డ్స్ ఉన్నాయి మీకు, చాలా అవార్డ్స్, అది చూసినట్టు నంది కూడా ఉన్నట్టు ఉంది, నంది ఉంది, తన అమ్మ మొగుడు కూడా ఉంది, నెక్స్ట్ కూడా అవార్డు ఎప్పుడు పెట్టి ఆస్కార్ కొడతా, నెక్స్ట్ ఆస్కార్ మంచి మూవీ హిట్ కొట్టి ఆస్కార్ కొడతా, ఏదైనా సాధ్యం మనం ట్రై చేయాలి, నేచర్ నుంచి మనకు బ్లెస్సింగ్ వస్తుంది, ఏమంటారు, టైటిల్ ఏం పెడదామని ఆలోచిస్తున్నావు, కాదు కాదు. సో మీరు అన్నాక నాలో లేనిపోని ఆశలన్నీ కలుగుతున్నాయి, రేపటి నుంచి ఏం చేస్తానని ఆలోచిస్తున్నా, ఏ చేసినా ఒకటే చెయ్యి, మంచిగా చెయ్యి, గట్టిగా చెయ్యి, షేక్ చెయ్యి, షేక్ చేద్దాం అనుకుంటా, ఎంత చెయ్యి. సో మీతో మాట్లాడుతుంటే టైం కూడా సరిపోతుంది, మీరు ఒక 70 సీరియల్, 70 80 70 చాలా చేశాను, రాసి చెప్తా పేర్లు కూడా చెప్తారు, ఏ పనులైనా మొత్తం చాలా సీరియల్ 70 సీరియల్ చేశారు కదా, ఈ 70 సీరియల్లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన అమ్మ సీరియల్ చాలా నేమ్ వచ్చింది, అమ్మీల అమ్మ సీరియల్, లక్ష్మీ కళ్యాణ్ అమ్మలో జైల్లో ఉంటాను, శశికళ క్యారెక్టర్, ఫుల్ రిచ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటుంది నాకు, బెడ్ ఉంటుంది జైల్లోనే, వాటర్ ఫిల్టర్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది, ఫుడ్ క్యారేజ్ వస్తుంది, మంచి ఖతర్నా క్యారెక్టర్, అది చాలా పేరు వచ్చింది, అమ్మ అని ఈటీవీలో వచ్చింది అమ్మ సీరియల్ విలన్, భార్యమణి కూడా విలన్, ఫస్ట్ అయితే బాగా అమ్మ ఫేమ్ అయింది, ఇప్పుడు ఇప్పటికీ అమ్మ గురించి అడుగుతారు, అమ్మ సీరియల్లో చాలా బాగా చేశారు శశికళ విలన్ అన్నారు, హీరోయిన్లా ఉన్నారు ముందు, అంటే అంటే వోకల్స్ కానీ మీరు మాట్లాడుతున్న విధానం కానీ ఇవన్నీ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి బయట, మీకు డైరెక్టర్లు ఎందుకు విలన్ క్యారెక్టర్స్ టైం బ్యాడ్ అంటే, ఒకసారి విలన్ వేసినందుకు నన్ను అదే పట్టుకొని చంపేస్తున్నారు, కానీ నాకు పాజిటివ్ చేయాలని చాలా కోరిక, పాజిటివ్ చేయాలి మరి తొందరగా, ఇప్పటికీ ఇంకేమైనా ఉన్నాయా మీరు చేయబోయే? లేదు ఇప్పుడు సీరియల్స్ చేయట్లేదు, శ్రీదేవి డ్రామా జబర్దస్త్, నెక్స్ట్ మూవీస్, వెబ్ సిరీస్ శుభాకాంక్షలు అని చేస్తున్నాను, ఒకటి సిరీస్,
నెక్స్ట్ అన్ని వెబ్ సిరీస్లో మూవీస్ నెక్స్ట్ మనదంతా టార్గెట్ అంతా పాలిటిక్స్ నెక్స్ట్ అంతా మంచిగా యుద్ధం చేయాలి యుద్ధం ఎస్. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ ఉంటున్నారు ఈ మధ్యన, ఫేస్బుక్ లో ఫేస్బుక్ రెండు బాగా వెళ్తున్నాయి వీడియో. అందులో 400,000 మంది, అందులో 200,000 మంది ఫాలోవర్స్. అవును 6 lakhs. దాని మిలియన్స్ మిలియన్ చేసి పడేసి షేక్ చేద్దాం, షేక్ చేయాలని చాలా. ఏదైనా మనం వండర్ క్రియేట్ చేయాలని కోరిక అబ్బా, అందరిలో ఒకరిలా కాకుండా మనమే అందరిలో ఒక స్పెషల్ అయిపోవాలి. రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. రొటీన్ వద్దు. కొత్తగా నేను ఏం పీకినా అనేది నేను బాగా ఆలోచిస్తాను. మీరు రోజు కొత్తగా చాలా ఎస్ మంచి మాట చాలా చేస్తున్నా. నేను డైలీ కొత్తగానే నేను ఆలోచిస్తా. 6 మంత్స్కి ఒకసారి మొత్తం చేంజ్ చేసేస్తా. ఏదన్నా వంకర టింకర్ ఉంటే దాన్ని చక్కగా చేస్తాను. నేను నన్నే 100 సార్లు క్వశ్చన్ చేసుకుంటా, నేను మిస్టేక్ చేస్తున్నా, ఇది బాగుందా అది బాగుందా అందరిని అడుగుతా. మీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టం? అదే ఆ హీరో పేరు చెప్పారు కదా, అతను లాగా ఉంటే ఇష్టం. అయితే నేను ఇష్టం లేదు, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను ఇంటర్వ్యూ. సో దుల్కర్ సల్మాన్ కుండే ఒక్క క్వాలిటీ కూడా మాకు ఉండవు కాబట్టి. సో బేసిక్గా అబ్బాయిలకి మీరు చెప్పారు కదా ఈ మధ్యన రెండింటికి మధ్యలో వేరియేషన్. సో అలా అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు అంటారు? అమ్మాయిలు ఎంతసేపు అబ్బా అబ్బాయిలకు మంచి ఇన్కమ్ ఉండి బాగుండాలనే కోరుకుంటారు అంతే. వీళ్ళకి ఎట్లున్నదని వీళ్ళు ఆలోచించరు. బాగా అందంగా ఉండాలి, ఫుల్ పైసలు ఉండాలి, ఇవి రెండే. నేనేమంటే మంచిగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, వాడు మంచి మంచి అయితే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడు అబ్బా. వాడి క్యారెక్టర్ తెలుసుకోకుండా పైసలు ఉంటే చాలనుకుంటే మాత్రం జీవితం సంకరం అయిపోతుంది. ఫస్ట్ వాడు యాటిట్యూడ్ బాగుండాలి, మనిషి బాగుండాలి. వాడిని మంచి చెడ్డ ఇరుగు పొరుగు వాడు ఏంటి, వాడి సైగోనా అమాయకుడా పిచ్చినా కూడా టాలెంట్ ఉందా లేదా అన్నీ తెలుసుకోకుండా తొందరపడుతున్నారు. తొందర ఈగో హట్ అవుతుంది. అందరు మంచోళ్ళే ఉంటారు దేవ్, కానీ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనకి ఇంకొక మనిషి లోపల నుంచి వస్తాడు. తొందరపడి ఎందుకు చంపేస్తున్నారు, ఎందుకు నరుకుతున్నారు, ఆ కోపం ఎందుకు వస్తుంది, ఇవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలి. మంచి అమ్మాయిలు ఎక్కువ టెంపుల్లో కంటే పబ్లల్లో దొరుకుతున్నారని కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి. మంచి అమ్మాయిలు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి దానికి? ఇదే, ఇక ఒక్కరే ఉండి లోన్లీ ఉండి ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎగురుతాయిపోతుంది, ఒక టైపు డ్రింక్ చేస్తారు, ఎగురుతారు, ఒక టైపు ఏ అమ్మ జీవితం అనిపించి అట్లా డిప్రెస్ అయ్యి కూడా ఎక్కువ ఇంట్లో ఉండద్దు. దేవ్ మొక్కలతో స్పెండ్ చేయండి, జంతువులతో స్పెండ్ చేయండి కాసేపు, మదర్ ఫాదర్తో మాట్లాడండి, బుక్స్ చదవండి, టీవీ చూడండి, వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, డాన్స్ చేయండి, మ్యూజిక్ వినండి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి, ఇంకా బోర్ కొడితే పబ్కి వెళ్ళండి. సరే మ్యామ్, పబ్కి వెళ్ళా. బోర్డు ఉంది లైఫ్ లో, ఒకటే పట్టుకొని ఐ లవ్ యూ ఐ లవ్ అని వాడిని రక్తం తాగి వాడి తలకాయ తిది వాడు సైకో ఇది నరకేదాకా చేసుకుంటున్నారు. ఏదైనా టూ మచ్ ఈజ్ నాన్ సెన్స్ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏదైనా ఏమంటారు, వాటర్ కూడా నిండుగా ఉంటే బాగుంటుంది, సగం ఉంటే తొలుకుతుంది, ఎక్కువ ఉంటే పోతుంది. అట్లనే లైఫ్ కూడా బ్యాలెన్స్గా ఉంటే సక్సెస్ అవుతుంది. ఎప్పుడు మనం ఎవరికి ఇందుకు వెళ్ళకుండా లైఫ్లో మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన చేతిలో మన జీవితాన్ని పెట్టుకుంటే లైఫ్ బాగుంటుంది. నా అడ్వైస్.